నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ బీన్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సముద్ర స్నానాలకు తరలి వెళ్లిన భక్త జనకోటి. పుణ్య స్నానాలు, కార్తీక దీపాలతో ఆధ్యాత్మిక శోభలో కొత్తపట్నం సముద్ర తీరం. వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జిల్లా కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. ప్రత్యేక స్పందన కార్యక్రమంలో 13,000 రైతుల అర్జీలను పరిష్కరించినట్లు మంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. పొరపాట్లు పునరావృతం కాకుండా పార్టీని బలోపేతం చేసుకుందామన్న తేదాపా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఎన్టీఆర్ భవన్లో తేదాపా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న దామచర్ల. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు సముద్ర స్నానాలు ఆచరించేందుకు కొత్తపట్నం సముద్ర తీరానికి తరలారు. అయ్యప్ప మాల దీక్షాదారులు, శివమాలధారులు, భవానీస్వాములు సామాన్య భక్తజన కోటితో సముద్ర తీరమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజన సందోహం మరో సముద్రాన్ని తలపింపజేసింది. ఉషోదయానికంటే సముద్ర తీరానికి చేరిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కారు చీకట్లు తొలగకముందే స్నానాలు ఆచరించిన భక్తులు తీరం ఒడ్డుకు చేరుకుని రంగవల్లులు తీర్చిదిద్ది పరమేశ్వరుని పూజకు సిద్ధమయ్యారు. శివనామస్మరణ చేస్తూ కారు చీకట్లోనే పరిమితులలో దీపాలు వెలిగించి పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. దీపం శివం శివం మహుకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్ధది సంగమం పంచభూతాత్మకం షట్చత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం సంగీత సాహిత్య సుమకమల బంబరం ఓంకార క్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాధ్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం. ఈ ఛానల్ తరపున, ఈ ఛానల్ ద్వారా అశేష జనావాళికి, భక్తులకి, సముద్ర స్నానానికి చేసినటువంటి భక్తులందరికీ కొత్తపట్నం పోలీసు వారి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు మన కార్తీక పౌర్ణమి సందర్భంగా మన యొక్క ఒంగోలు మండల పరిసర ప్రాంతాలందులో భారీ ఎత్తున సముద్ర స్నానాలు ఆశిస్తానికి వస్తున్నారు. వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను మా ఎస్పీ గారు సిద్ధార్థ కౌశల్ గారి ఆదేశాల ప్రకారము డిఎస్పీ గారు మరియు 210 సీఏ గారి యొక్క పర్యవేక్షణలో మేము మరియు ఒక 200 మెంబర్ స్టాఫ్ కలిసి ఎటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసుకోవటమే కాకుండా సీసోర్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మెరైన్ పోలీసులు మరియు మా యొక్క 50 మంది వాలంటీర్స్ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ ఉపయోగించుకుని చక్కగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీకు వాహనాల పక్కన పార్క్ చేసుకుని సముద్ర స్థానాలు ఆలోచించి క్షేమంగా వెళ్ళి చేరాలని తెలియజేస్తున్నాం.
కార్తీక పౌర్ణమి సందర్భంగా యావన్ మంది చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ కొత్తపట్నం బీచ్కి సముద్ర స్నానాలకి పవిత్రంగా చేయడానికి వస్తున్నారు వచ్చారు. దాదాపు ఇప్పటికే దాదాపు ఒక 10,000 మంది దాకా తెల్లవారుజాము 3 గంటల నుంచి స్టార్ట్ చేశారు. 10,000 మంది దాకా భక్తులు వచ్చినట్టుగా ఇప్పుడు వరకు అంచనా జరిగింది. అలాగే మా మెరైన్ పోలీస్ తరఫున, లోకల్ లాండ్ ఆర్డర్ పోలీస్ తరఫున మొత్తం ఒక 70 మంది పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, మా మెరైన్ పోలీసు సిఐ గారు అందరం కూడా ఇక్కడ డ్యూటీ చేస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటా ఉన్నాము. అలాగే లైటింగ్ కూడా తీరంలో ఏర్పాటు చేశాము. మైకు, లైటింగు వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసేసి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటా ఉన్నాం. కార్తీక మాసం సందర్భంగా మేము అయ్యప్ప స్వాములందరం కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటు పరిస్థితుల్లో కూడా మేము ఈ కొత్తపట్నం ఈ బీచ్ వరకు వచ్చి పూజా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఈసారి మాత్రం కూడా చాలా కనుల విందుగా పండుగ జరగడం అనేది జరుగుతుంది. అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా రాత్రి వేళలో వచ్చి ఇక్కడ బస చేసి అన్ని వేళలా అందరూ బాగుండాలని మేము అందరం కూడా అయ్యప్ప స్వామి భక్తులుగా కోరుకుంటున్నాము. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమల్లో భాగంగా జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ నెల 9న నిర్వహించిన ప్రత్యేక స్పందనలో 26,616 అర్జీలను స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. రైతు భరోసా అమలుకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు జిల్లా కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక స్పందనలో స్వీకరించిన అర్జీలలో 13,000 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న మరో 10,000 అర్జీలను 2 రోజుల్లో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అర్హులైన రైతులందరూ నవంబర్15లోపు నమోదు చేసుకునేలా రాష్ట్ర మంత్రి సుభాష్ చంద్రబోస్ సూచించారు. సమావేశంలో జేసీ షణ్మోహన్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీరామూర్తి పాల్గొన్నారు. మెప్మా రిసోర్స్ పర్సన్ల వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా జిల్లా ఇందిర పట్టణ క్రాంతి పథకం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఒంగోలు అద్దెం బస్టాండ్ సెంటర్ వద్ద గల మెప్మా కార్యాలయాల నుండి ఆర్పీలు కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్పీలు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా అతి తక్కువ వేతనంతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీలకు ముఖ్యమంత్రి నెలకు జీతం 10,000 రూపాయలు పెంచుతూ జీవో విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. తామంతా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ మిషన్ ప్రాజెక్టు మేనేజర్ కొండయ్య, ఆర్పీలు రాజలక్ష్మి, రాహేలమ్మ, లక్ష్మి, సీఓలు రఘు, ఎలీషా, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
పనిచేస్తున్నాము. అయితే మాకు ఎటువంటి గుర్తింపు రాలేదు ఇంతవరకు. దానికి సంబంధించి మేము గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. కానీ జగన్ అన్న వస్తాడు, మమ్మల్ని చూస్తాడని మేమందరము ఆశపడిన రీతిగా ఆర్పీలందరికీ ఈరోజు 10,000 రూపాయల జీవో విడుదల చేసినందుకు గాను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు సంబంధించిన పాత బకాయిలు అవి కూడా ఎమ్మటే రిలీజ్ చేయాలని, ప్రతి ఒక్క ఆర్పీకి ఉద్యోగ భద్రత కలగజేయాలని మా ఆర్పీలందరి తరఫున సీఎం గారిని కోరుకుంటున్నాను. గత 10 సంవత్సరాల నుండి ఆర్పీగా పనిచేస్తున్నానండి. మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 3,000 రూపాయలు ప్రకటించారు, అలాగే ఈ ప్రభుత్వం వచ్చినా 10,000 రూపాయలు జీవో అని విడుదల చేశారు. అందుకని మేము ఇట్లా ఈ విధంగా మెప్పాల ఆర్పీలు అందరం కలిసి స్టాఫ్తో సహా సంబరాలు చేసుకుంటున్నాము. అలాగే హెచ్ఆర్ పాలసీ కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే ఎవరైతే ఆగిపోయి ఉన్నారో ఆర్పీలు, వాళ్ళని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, వాటిని పునరావృతం కాకుండా చూసుకుందామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు ఎన్టీఆర్ భవన్లో తేదాప సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అన్న నినాదంతో రాష్ట్రంలో మార్పు జరిగిందన్నారు. పార్టీ పదవుల్లో కొద్దిపాటి లోటుపాట్లు జరిగాయని, సమన్వయం లోపించిందన్నారు. ఇక నుంచి కష్టపడి పనిచేసే వారికి కమిటీల్లో తగిన గుర్తింపు ఇస్తూ పార్టీని బలోపేతం చేసుకున్నామన్నారు. తేదాప ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామన్న బాధ ప్రజల్లో వెల్లడవుతుందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన 6 నెలల వరకు మాట్లాడకూడదని అనుకున్నానని దామచర్ల తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, నగర తేదాప అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, పార్టీ నాయకులు జడా బాలనాగేంద్రం, శశికాంత్ భూషణ్తో పాటు పలువురు తేదాప కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా కూడా కొత్త వ్యక్తి అమెరికా పోయి వస్తే, ఒంగోలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దిగితే ఇదేంది మన ఒంగోలేనా అనే రీతిలో పనిచేయాలని చెప్పే ఒక తపనతో నేను కూడా పనిచేశాను. అది ఈరోజు కూడా నిన్న ఒక అమెరికా నుంచి వాళ్ళు పెళ్ళికి వచ్చారు. వాళ్ళు ఎక్కడ చెంపుర్తి దగ్గర ఏదో ఊరు వెళ్తే వాళ్ళు కూడా 5-6 సంవత్సరాల తర్వాత వాళ్ళు వస్తే వాళ్ళు కూడా చూసి వాళ్ళ చెప్తున్నారు. అట్లా దానికోసం అని చెప్పేసి మనం పనిచేసాం. దానికి కూడా మన మనం ఏది కాన్స్టిట్యున్సీలో ఏది కావాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మనది ఇప్పుడు కూడా కాదనకుండా ఆయన ఏది కాగితం పెట్టడం ఆలోచన దానికి చూడగా ఇమీడియట్గా సంతకం పెట్టి శాంక్షన్ చేశారు. ఇవన్నీ కూడా దానికి చేసుకుంటా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు మనం చేసాం. తర్వాత నేను అనుకుంది ఏంటంటే, మన నాయకులు ఎవరిని తీసుకొస్తున్నా, ఇదిగోండి మన వీళ్ళకి ఒక ఫోన్ చేయండి, వాళ్ళకి లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో పని, లేకపోతే కార్పొరేషన్లో పని, లేకపోతే స్టేట్లో సెక్రటేరియట్లో పని ఉందంటే కూడా మన వాళ్ళు తీసుకొస్తున్నారులే, మన వాళ్ళు ఏదైతే ఉంది మన అందరికీ చేయాలనే ఉద్దేశంతో నేను అందరికి కూడా ఒకరు అనేది కాకుండా అందరికీ చేశా. దానికి లాస్ట్లో 1 ఇయర్ అప్పుడు మాత్రం నాకు పూర్తిగా మన వాళ్ళే కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళకు కూడా చేపిస్తూ ఉన్నారు, అందరూ కూడా పనులు అవుతూ ఉన్నాయనే ఉద్దేశాలు కూడా నాకు తెలిసినాయి.
గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. ఇవన్నీ మా రొటీన్ నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. అయితే గెలిచిన తర్వాత సమీక్షించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గెలిచాం కాబట్టి. ఓడిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా దీన్ని సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఓడిపోయామనేది మనం, ఇదే నగర పార్టీ విస్తృత స్థాయి సమావేశం కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతులకు ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి రైతులుగా గుర్తించాలని, భూమి హక్కుదారుడు అనుమతి ఉంటేనే కౌలు రైతుకు గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరైన విధానం కాదని, కావున ప్రభుత్వం నేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో సుబ్బారావు మాట్లాడుతూ, ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులకు 25 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలతో పాటు రైతు భరోసాను కూడా కౌలు రైతుకి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు హనుమారెడ్డి, బాలకోటయ్య, పెంట్యాల హనుమంతరావు, మాబుతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. కౌలు రైతులందరికీ భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి, ఆ గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులకి రుణాలు ఇవ్వాలనేది ప్రధానమైన డిమాండ్. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమే భూ యజమాని సంతకం లేకుండా కౌలు రైతు రుణార్థ పత్రాలు కార్డులు ఇచ్చారు. ఈరోజు జగన్ ప్రభుత్వం మాత్రం ఒక మెలికి పెట్టి భూ యజమాని సంతకం కనుక లేకపోతే మీకు గుర్తింపు కార్డు రాదు, గుర్తింపు కార్డు లేకపోతే రైతు భరోసా పథకం రాదు. అంటే వెరసి మన రాష్ట్రంలో 35-40 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 25 లక్షల మంది ఉన్నారు. మేము అడుగుతున్నాం జగన్ ప్రభుత్వాన్ని, ఎన్ని లక్షల మందికి మీరు గుర్తింపు కార్డులు అందజేశారు? అందుచేతనే భూ యజమానితో సంబంధం లేకుండా మీరు గ్రామ సభలు పెట్టండి. గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో ఎవరైతే ఇతను కౌలు చేస్తున్నాడని చెప్పి ప్రజలు నిర్ధారించారో వాళ్ళకి మాత్రం మీరు గుర్తింపు కార్డులు ఇవ్వండి, రైతు భరోసా అప్లై చేయండి. రెండోది, వీళ్ళు పండిన పంటలకు తగిన గిట్టుబాటు ధర లేదు. అసలు మార్కెట్ యార్డ్లో కూడా ముగ్గురే సౌకర్యం కూడా లేదు. ఆ రకంగా దళారులు పాలైపోతున్నారు. అంచేత అప్పులు పాలైపోయి అప్పులు తీర్చని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత దాదాపుగా మన రాష్ట్రంలో 250 మంది రైతులు, బక్క రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ ఎక్స్గ్రెషన్ ఇవ్వాలి. కానీ ఏం చెప్తున్నారు రెవెన్యూ అధికారులను, పంచాయతీ అధికారులను, వీళ్ళు అప్పులు పోలే కాదు, తిన్న దొరక్క లేదా జబ్బు చేసి చచ్చిపోతున్నా చెప్పి తప్పుడు రికార్డులు ఇస్తున్నారు. ఇది దుర్మార్గం. 2018-19 సంవత్సరాలకు ఎస్సీ కార్పొరేషన్లో మంజూరు చేసిన రుణాలను వెంటనే విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రఘురామ్ డిమాండ్ చేశారు. కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో రఘురామ్ మాట్లాడుతూ, గత సంవత్సరం మంజూరు చేసినవి విడుదల చేయకుండా ఈ ఏడాది రుణాల కోసం దరఖాస్తు చేయమని చెప్పే విధానం చూస్తుంటే, పాత రుణాలను ఇవ్వకుండా ఎగ్గొట్టే విధంగా ప్రభుత్వం చర్యలున్నాయని ఆరోపించారు. ఎంతో కాలంగా డప్పు కళాకారులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, తక్షణం వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, మోజెస్, డేవిడ్, మధుతో పాటు పలువురు కేవీపీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 17-18 సంవత్సరానికి సంబంధించి 1624 మందిని ఎంపిక చేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దుపరుస్తూ నూతనంగా 19-20కి సంబంధించి లోన్లు అప్లై చేసుకోమన్నారు. అంటే ఒక సంవత్సరం దళితులకి ఈ జిల్లాలో రుణాలు ఇవ్వమని చెప్తున్నట్టే రాష్ట్రం మొత్తం ప్రకటించారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కావున రుణాలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ జిల్లాలో దళితులు అత్యధికంగా ఉన్న జిల్లా. ఈ జిల్లాలో డప్పు కళాకారులు ఉన్నారు. అనేక రోజుల తరబడి డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వమని పదే పదే అడుగుతున్నా నేటికి కూడా గుర్తింపు కార్డులు ఇవ్వకుండా మేనవేషాలు లెక్కిస్తూ ఉన్నారు. ఈ పాటికే ప్రభుత్వం నుంచి కొంత నిధులు కూడా రావడం జరిగింది. అందుకని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉంది ఒకటే, దళితుల అభివృద్ధి మా ధ్యేయం, దళితుల సంక్షేమమే మా ధ్యేయం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం పాటుపడాలంటే రుణాలు విడుదల చేయాలి, పెండింగ్లో ఉన్నటువంటి రుణాలతో పాటు ఏది గుర్తింపు కార్డులు ఉన్నాయో డప్పు కళాకారులకు వారికి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు వద్దనున్న భువనేశ్వరి సమేత పశుపతీశ్వర స్వామి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన
పార్థివలింగ క్షీరాభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మట్టితో చేసిన 2 అడుగుల ఎత్తున్న ఓంకారేశ్వర లింగాన్ని ఏర్పాటు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం రుద్ర సూక్త సహితంగా తొలుత కమిటీ అభిషేకాలు ప్రారంభించారు. స్వామివారిని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు. నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ మోక్షరావుల దక్షిణ దేవస్థాన మనసమాన మందిర భరణకర్త పెద్దలు శ్రీ గుళ్ళ రామమోహన్ గారు విజయలక్ష్మి దంపతులకి చీమకుర్తి పట్టణాల్లో అతి పురాతన దేవస్థానమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతిరోజు దేవస్థానం నందు లక్ష పూజ, గోమూత పూజ నిత్యం జరుగుతాయని ప్రధాన పూజారి గోనుగుంట నాగేశ్వరరావు తెలిపారు. మాలాధారణ కలిగిన స్వాములకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలు గ్రామ ప్రజలు భక్తులు సహకారంతో జరుగుతున్నాయని వివరించారు. ప్రతిరోజు స్వామివారికి శివాలయంలో ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో, అలాగే వీరభద్రస్వామి దేవస్థానంలో స్వామివారి పూజా విధానం జరుగుతుందని వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సముద్ర స్నానాలకు తరలి వెళ్లిన భక్త జనకోటి. పుణ్య స్నానాలు, కార్తీక దీపాలతో ఆధ్యాత్మిక శోభలో కొత్తపట్నం సముద్ర తీరం. వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జిల్లా కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. ప్రత్యేక స్పందన కార్యక్రమంలో 13,000 రైతుల అర్జీలను పరిష్కరించినట్లు మంత్రికి వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. పొరపాట్లు పునరావృతం కాకుండా పార్టీని బలోపేతం చేసుకున్నామన్న తేదాపా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఎన్టీఆర్ భవన్లో తేదాపా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న దామచర్ల. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.